తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని కుటుంబ పాలన అంతానికి ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపి డాక్టర్ వికాస్ రావును గెలిపించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రజలంతా కలిసికట్టుగా కొట్లాడారని బీఆర్ఎస్ కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఇక్కడ అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేస్తున్నాయంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో ముస్లింలను అధికార పార్టీ తప్పుదోవ పట్టిస్తుందంటూ వాపోయారు. 1969 నుండి 2014 వరకు నీళ్లు నిధులు నియామకాల లక్ష్యాన్ని పూర్తి చేయలేదని మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ భ్రష్టాచార రాష్ట్ర సమితిగా మారిందని 2017కు ముందు ఉత్తరప్రదేశ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలంటూ సూచించారు. డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో యూపీ రూపురేఖలే మారాయని పేర్కొన్నారు. దేశానికి సేవ చేసిన విద్యాసాగర్ రావు కుమారుణ్ణి గెలిపించి వేములవాడను అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లేలా చేయాలంటూ పిలుపునిచ్చారు. వికాస్ రావు ఎన్నికల్లో గెలిచిన తర్వాత జనవరి 22న అయోధ్యకు రావాలని ప్రజలను కోరారు. యోగి సభకు నియోజకవర్గం నుండి మరి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి కాబోయే పీఎం అంటూ నిందించారు. యోగి ప్రసంగిస్తున్నంతసేపు సభలో కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కనిపించారు. సభకు హాజరైన యోగి ఆదిత్యనాథ్ కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ త్రిశూలాన్ని రాజన చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అభ్యర్థి వికాస్ రావు, నాయకులు కుమ్మరి శంకర్, రేగుల మల్లికార్జున్, అల్లాడి రమేష్, కృష్ణస్వామి, వికాస్ రావు సతీమణి, డాక్టర్ దీపా తదితరులు పాల్గొన్నారు. ఏమన్నాడంటే సనాతన ధర్మాన్ని నిర్మూలన చేద్దామని ఆయన నిర్మూలించాలన్నాడు. మనం గానిస్తామా? మన దగ్గర యోగి కలిసి ముందుకెళ్దాం. అందరం కలిసి బహుశా మన కూడా మరి గత ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కలికొట్ట సూరమ్మ ఉత్తర కాశీ నుంచి యోగి మహాకారులు వస్తున్నారంటే ఈ దక్షిణ కాశీలో వేములవాడ నియోజకవర్గంలో కాషాయం జెండా రెపరెపడానికి వస్తున్నారని చెప్పండి. మిత్రులారా, ముఖ్యమంత్రి అనేక విషయాలలో మనకు అనేక ద్రోహం చేసిండు. ఈ దేవాలయానికి నేను ఇక్కడనే పుట్టినా, ఈయనే వెలిగినా, నా కొడుకు పుట్టాడుగా నీనే చేసా. మీరు అడగకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తా ఇచ్చిందా? ఇప్పటికీ ఇచ్చిందా? ఇతర నమ్మకం మనకుందా? తప్పు చేసిన మనం ఏం చేయాలి? ఓడగొట్టే ప్రయత్నం చేయాలి. నిన్న మన ఎవరైనా మాట్లాడుతున్నాం, మీరు తీవ్రంగా చూసిరు వ్యంగ్యంగా ఏమంటాడు? కాషాయం జెండా ఎగరెత్తారా? నేను ఎన్ని పనులు చేసినా నన్ను కాదని మీకెత్తరా? అరే పిచ్చోళ్ళకు చెప్తా ఉన్నా, మేము పట్టుకున్నది కాషాయం జెండాది. అధికారం కోసం మీ నాయన ఎర్ర జెండా పట్టుకున్నాడు. జెండా మార్చు, పైన పట్టుకున్నావు, ఇయ్యలు గుడ్డ పట్టావు, నిన్ను మా గురించి నేర్చుకోవాలి. మీరు మన జీవిత జెండా పట్టుకుంటా ఒక్కటే ఎజెండా, ఒక్కటే హిందూ ధర్మం, హిందూ అని కాదు. మనం తాజాగా వేరే పట్టుకు ఇయ్యాలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీసులు కాశీలో కాషాయ జెండా ఎగరేసుకుంటున్నారు. ఈరోజు ఉత్తర కాశీ నుంచి దక్షిణ కాశీకి రావడం అంటే మన భోగ్యం, మనంత సౌభాగ్యం, భాగ్యం అని మనము మన వేములవాడ ప్రాంతం పావనమైపోయింది. ఖచ్చితంగా 50 రోజులలో మన వేములవాడకు మంచి రోజులు వస్తున్నాయని మనం గట్టిగా నమ్ముతాం. ఈరోజు భారతదేశంలో మరి 3 నినాదాలు నడుస్తున్నాయి. ఒకటేమో మన నరేంద్ర మోడీ గారి నినాదం సబ్కా సాథ్ సబ్కా వికాస్. మరి
కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు వెళ్ళే నినాదమే సబ్కా సాత్ సబ్కా వికాస్. మా అందరి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. మరి ఈరోజు కులాల పేరట వేరే పార్టీల్లో మన భారతదేశాన్ని విభజిస్తుంటే భారతీయ జనతా పార్టీ మనందరం కలిసి ముంగడవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం వస్తే బీసీసీఎం అని ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఈరోజు మనం గమనించాము. అది కాకుండా గిరిజనుల కోసం సమక్క సారక్క యోజన తెచ్చింది భారతీయ జనతా పార్టీ అని మీరందరూ గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా మరి ఎస్సీ మనరే మందకృష్ణ మాదిగ గారు నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అని పిలవడం ద్వారా మనకు తెలిసిన విషయము సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అదే స్ఫూర్తితో మనం రాబోయే రోజులో ముందుకెళ్లాలని మనం అందరము ఖచ్చితంగా నిర్ణయానికి రావాలని నేను మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో ఇంకో నినాదం డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి ఫలాలు వస్తుంది, లేకపోతే అభివృద్ధి జరగదని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మనం కోరుతున్నాం. మరి ఇంకో నినాదం ఉత్తరప్రదేశ్ లో మాఫియాకు మిట్టి మే మిలవుగా బుల్డోజర్ బాబా నేను ఖబర్దార్ అంటున్నా గుండాలకు ఖచ్చితంగా రాబోయే రోజులు మన దగ్గర బుల్డోజర్ బాబా ఉన్నాడు. బుల్డోజర్ అంటే ఇప్పుడు ఒక అన్యాయంగా కట్టిన బిల్డింగ్స్ కావచ్చు, మాఫియా కావచ్చు, వాళ్ళ ఇల్లు కూలగట్టి పేదలకు ఇల్లు వంచిన కారణంగా రాబోయే రోజులలో మనం కలిసి ముందుకెళ్ళాం. అందరం కలిసి బహుశా మన కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ఆశీర్వాదం తెలంగాణ పైన ఖచ్చితంగా వస్తుందని నేను మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం. మరి గత 9 సంవత్సరాల నుంచి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయింది, ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కలీకుంట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు, మోత్కూ రూపాయి చతుర్థి రోడ్డు కావచ్చు, మా తోమరూపై మండల్లో మామిడిపల్లి బాసరూపై రోడ్లు ఘోరంగా ఉన్నాయి. మరి ఖచ్చితంగా మీరందరూ ఆలోచన చేయాలి. అది కాకుండా మరి ముంపు గ్రామాల సమస్యలు మీకు తెలిసిన విషయమే. ముంపు గ్రామాలలో ఆ రోజు నీళ్ళలో గ్రామాలు మునిపోయినాయి. ఈ రోజు వాళ్ళ కన్నీళ్లతో ముంపు గ్రామాలు మళ్ళీ మనుషులు మునిగిపోతున్నారు. అందరి బాధలు చాలా వర్ణనాతీతము మనం ఆలోచించాలి. ముంపు గ్రామాల పరిస్థితి ఎట్లుందంటే మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మొన్ననే అనపురం పోయి ముంపు గ్రామాల సమస్య పరిష్కారం వారి వల్ల కాలేదు, కాలు మొక్కడం తప్ప అన్ని చేసినా ఈ బహుశా ముంపు గ్రామాలు కేటీఆర్ ఇలాకాలో ఉంటే అభివృద్ధి అవుతుండేవారు వారే స్వయంగా అన్నారంటే ఎంత దయనీయ పరిస్థితి అని మీరు ఆలోచన చేయాలి. మరి కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల మన జిల్లా పేరు, కానీ అభివృద్ధిలో సిరిసిల్ల దూసుకెళ్తుంది, రాజన్న వెనుకబడిపోయిండు. 9 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి కేటీఆర్ గారు వేములవాడ గడ్డ పైన మన రాజన్నని దత్తం తీసుకుంటాడట. దత్తం కూడా మనము అంత దయనీయ పరిస్థితి మాకు లేదు. రాబోయే రోజులలో ఖచ్చితంగా మనము వేములు అవ్వడానికి అభివృద్ధి పథంలో నడిచి దశ దిశ మార్చి అభివృద్ధికి చిరునామాను మన వేములు అవ్వడం మార్చి వేరే నియోజకవర్గాన్ని మనం మేము దత్తం తీసుకుంటాం. కేటీఆర్ గారు వినండి, వేములు అవ్వడనే వేరే నియోజకవర్గాన్ని దత్తం తీసుకున్న స్థాయికి మేము తీసుకెళ్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను. తెలంగాణ आप सभी से संवाद करना मेरे लिए एक सुखद क्षण है। यहां की संस्कृति, यहां के मेहनत कश लोग और उनकी सज्जनता, ईमानदारी हम सब के लिए एक बड़ी प्रेरक शक्ति है। लेकिन भाइयों बहनों, जिस तेलंगाना राज्य के निर्माण के लिए आप सबने एक लंबा संघर्ष किया, तेलंगाना की नींव पर बनी हुई बीआरएस की सरकार कांग्रेस की मदद से
आज यहां के सपनों को चकनाचूर करने पर उतारू है और इसलिए विधानसभा चुनाव के माध्यम से बीजेपी के प्रत्याशी के पक्ष में आप सब के अपील करने के लिए मैं विशेष रूप से आपके क्षेत्र बेगुलावाड़ा में आपसे अपील करने के लिए आया हूं। भाइयों बहनों, एक ऐसा राज्य जिस पर प्रकृति और परमात्मा की विशेष कृपा हो, वहां अपने पहचान और अपने अधिकारों के लिए तरस रहा है। भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण की नीतियों ने तेलंगाना को खोखला बना दिया है। तुष्टीकरण की राजनीति का सबसे गंदा खेल देखना हो तो तेलंगाना में हम उसे देख सकते हैं। समाज को बांटने के लिए और अपने स्वार्थ के लिए कोई सरकार किस हद तक गिर सकती है, उदाहरण यहां पर मुस्लिम आरक्षण के रूप में है। भाइयों बहनों, इस चुनाव में भारतीय जनता पार्टी तेलंगाना वासियों से एक वायदा करती है कि भाजपा को जिताइए, मुस्लिम आरक्षण का खात्मा भारतीय जनता पार्टी करेगी। भाजपा मुस्लिम समुदाय के 4% आरक्षण को समाप्त करेगी और इसे अनुसूचित जाति, अनुसूचित जनजाति और अन्य पिछड़ा वर्ग में इस आरक्षण की सुविधा का लाभ उपलब्ध करवाएगी। भाइयों बहनों, मैं केवल आपसे एक बात कहना चाहता हूं, कांग्रेस की गवर्नमेंट होती तो क्या कोरोना जैसी महामारी का सामना ये देश कर पाता? क्या गरीबों को वैक्सीन मिल पाता? क्या गरीबों को फ्री में राशन की सुविधा का लाभ मिल पाता? और कांग्रेस की गवर्नमेंट होती तो क्या अयोध्या में श्री राम जन्मभूमि पर भगवान राम का भव्य मंदिर बन पाता? बन पाता? और इसीलिए मैं आपके पास आया हूं। 22 जनवरी 2024 को प्रधानमंत्री मोदी जी के कर कमलों से अयोध्या में 500 वर्षों के बाद रामलला अपने मंदिर में विराजमान होने वाले हैं। भाइयों बहनों, मैं आज के अवसर पर इसीलिए आपके पास आया हूं अपील करने के लिए, आपके यहां के वरिष्ठ नेता श्री विद्यासागर राव यूनियन मिनिस्टर के रूप में देश की सेवा की, महाराष्ट्र के गवर्नर के रूप में उन्होंने महाराष्ट्र में बेहतरीन सेवा दी और आज भी लगातार पूरी मेहनत के साथ लाखों करोड़ों कार्यकर्ताओं के साथ खड़े होकर के इस अभियान का अपना आशीर्वाद देते हैं। संसद में मुझे उनके साथ काम करने का एक लंबे समय तक अवसर मिला और भाइयों बहनों, तेलंगाना के लिए उनका योगदान विस्मृत नहीं किया जा सकता है और इसीलिए मैं आपसे अपील करने के लिए आया हूं, डॉक्टर विकास बीजेपी के मूल्यों की रक्षा करते हुए श्री विद्यासागर राव के नक्शे कदम पर चल करके बेगुलावाड़ा के विकास के लिए पूरी समर्पित भाव के साथ कार्य करेंगे। सोदर मल्लारा, इकड़ा मी अंदर कोसम एंदुकु वच्चानंटे इक्कड उन्नटुवंटि मी अंदर प्रीतम नेता मनंदरिकी पेद्दलैनटुवंटि विद्यासागर राव गारु मनंदरिकी कूडा सुपरिचितुलु, वारु महाराष्ट्र गवर्नर गा कूडा चेशारु, केंद्र मंत्री गा चेशारु। इकड़ा पूर्ति स्ट्रेंथ तोटि इवाट कूडा इक्कड उन्नटुवंटि कार्यकर्तलंदरू कूडा మనోబలాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంక మీకోసం ఇక్కడికి వచ్చినందుకు కారణం ఇక్కడ ఉన్నటువంటి వారి పుత్రుడైనటువంటి డాక్టర్ వికాస్ రావు గారిని మీరందరూ కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలని, మీ అందరికీ సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం. భయో నేను
30 नवंबर को तेलंगाना विधानसभा के लिए चुनाव होंगे और मेरी आप सबसे अपील है आपका आशीर्वाद डॉक्टर विकास राव को प्राप्त हो। और भाइयों बहनों आप इन्हें तेलंगाना विधानसभा में विजयी बना करके भेजिए और 22 जनवरी के बाद जब अयोध्या में रामलला अपने भव्य मंदिर में विराजमान होंगे डॉक्टर विकास राव के नेतृत्व में आप सभी अयोध्या पधारे आपके अभिनंदन की मैं तैयारी करूंगा। ఇక్కడ 30 నవంబర్ తారీఖున మనకి విధానసభ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి। నేను మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరందరూ కూడా వికాస్ రావు గారిని ఇక్కడ గెలిపించండి। అదే విధంగా 22 జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ఇనాగరేట్ చేసిన తర్వాత మీరందరూ కూడా వికాస్ రావు గారి నేతృత్వంలో అందరూ కూడా ఉచితంగా అక్కడికి అయోధ్యకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నాను। भाइयों बहनों आप सबसे मेरी अपील है डॉक्टर विकास राव को कमल चुनाव चिन्ह पर भारी बहुमत से विजयी बनाने की अपील आप सबसे करते हुए अपनी वाणी को देता हूं विराम। जय जय श्री राम, जय जय श्री राम।